తిరుమలలో ప్రాయశ్చిత్త కార్యక్రమం ముగిసింది. శ్రీవారి లడ్డూలు కల్తీ నెయ్యి కలవడంతో టీటీడీ అధికారులు సంరక్షణతో పాటు శాంతి హోమం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయంలో యాగం నిర్వహించారు. పూర్ణాహుతి తర్వాత పంచగవ్య ద్రవ్యాలతో ఆలయంలోని అన్ని పోట్లలో సంప్రక్షణ చేశారు. అన్నప్రసాద పోటు, లడ్డూ పోటు, ఉగ్రాణము లడ్డూ కౌంటర్లు, బూందీ పోటు, వారాహస్వామి సంప్రక్షణ నిర్వహించారు. ఆ కల్తీ యొక్క దోషాలు స్వామివారికి ప్రసాదాలు నైవేద్యం తయారు చేసి మనం సమర్పించున్నాం కాబట్టి ఆ యొక్క దోషాలన్నీ పోవడానికి పవిత్రోత్సవాలతో ఆ దోషాలన్నీ పోయినాయి. అయినా ఇటీవల మనకు తెలిసింది కాబట్టి ఆ శ్రవణ దోషం పోవడానికి ఊహాపోహలు ఏమన్నా తెలిసి తెలియక ఇంకా ఏమన్నా జరిగి ఉంటుందేమో అని అనుమానాలు నివృత్తి కావడానికి మనం ఈరోజు శాంతి హోమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆగమ శాస్త్రాల ప్రకారం ఈ శాంతి హోమాలు, ఈ సంప్రోక్షణలు వీటితోటి ఏమన్నా తెలిసి తెలియక జరిగిన దోషాలన్నీ కూడా పరిసమాప్తమవుతాయని మనకు ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా లడ్డూ ప్రసాదం పైన ఎలాంటి అనుమానాలు వద్దు. పవిత్రోత్సవం దగ్గర ముందు నుంచి మనకి మంచి నెయ్యితోటి లడ్డూలన్నీ కల్తీ లేకుండా తయారు చేస్తున్నట్టు మనకు తెలుస్తున్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారిని యథావిధిగా ప్రసాదం స్వీకరించి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగోరుతారని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఈ కుంభజల సంప్రోక్షణతో పూర్తి అవుతుంది. గత ప్రభుత్వం లడ్డూ ప్రసాదంలో కల్తీ పదార్థాలు వాడిందంటూ శాంతి హోమం పంచద్రవ్య సంప్రోక్షణ చేయాలని టీటీడీ అధికారులు, కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చేసి పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా 3 రోజుల పాటు పవిత్ర యాగం జరగనుంది. బంగారు బావి వద్ద శాంతి యాగం చేస్తారు. ఇక శాంతి యాగం కోసం 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొంటున్నారు.